ஒக்க நிமிஷம். మీ దగ్గర ఫోన్ ఉందా అండి? అర్జెంట్గా మాట్లాడుకోవాలి. అయ్యో, నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది మేడం. ఎందుకు ఏమైందండి ఈ టైంలో ఇలా? మీరు కొంచెం తొందరగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి ప్లీజ్. ఓకే ఓకే. ఆవిడ మా అమ్మ. చెప్పిన మాట నమ్ముంటే బాగుండేది. అనవసరంగా తను అనుమానించాను, ఇక్కడ దాకా తెచ్చుకున్నాను, అంత నా తప్పే. బాధపడకండి మేడం. అనుమానించకుండా ఉండుంటే బాగుండేది. అనుమానం లేని మనిషి ఎవరు ఉంటారు మేడం? అదొక రోగం లాంటిది. నా పెళ్ళం పేరు సంపంగి. పేరులాగే అది కూడా అందంగా ఉంటుంది. ఖాళీగా తిని తిరిగేవాణ్ణి. వద్దన్నా పెళ్లి చేశారు. వీడికేంట్రా ఇంత మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారని ఊరంతా అనుకున్నారు. నేను లోడ్ బండి తోలేవాణ్ణి. రోజుకి 8 నుంచి 10 గంటలు నడపాలి. బాగా అలసిపోయి ఇంటికెళ్ళి దాని మొహం చూస్తే చాలు, నేను పడ్డ కష్టం మొత్తం పోయేది. అంత అందంగా ఉంటుంది మేడం. డ్రైవర్ని కదా, రోజుకి ఏదో ఒక ఊరుకు వెళ్ళేవాడిని. నా పెళ్ళం ఒక్కతే ఇంట్లో ఉండేది. నలుగురు నానా రకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు చెప్పిన అనుమానం నా తల్లోకి మెల్లగా ఎక్కింది. నిద్రలో టక్కులు లేచి చూసేవాడిని ఉందా లేదా అని. ఆ నెలంతా నిద్రపోలేదు. ఒకరోజు విపరీతంగా గాలి వీస్తోంది, నాకేమో నిద్ర పట్టడం లేదు. బయటకు వచ్చి బీడీ తాగుతున్నా. తలుపులు బాగా పాతవి, కొట్టుకుంటూనే ఉన్నాయి. ఆ సౌండ్ నా చెవుల్లో భయంకరంగా మోగుతున్నాయి. దాన్ని ఆపాలని అక్కడే ఓ పెద్ద రాయిని తీసుకుని అడ్డం పెట్టాను, అయినా ఆగలేదు. కొంచెం ముందుకు పెట్టాలని రాయిని తీసుకున్నా. అప్పుడే కనపడింది నా పెళ్ళం. ఇంత సౌండ్లో కూడా అదెంతో హాయిగా నిద్రపోతుంది. ఆ టైంలో ఒక్కటే అనిపించింది, నేను దానిలాగే ప్రశాంతంగా ఉండాలనుకున్నా. అంతే, నా చేయిలో ఉన్న రాయితో. నా సంపంగి నాతోనే ఉండాలని ఈ రాయిని అలాగే పెట్టుకున్నా. నా జీవితం అలా పోయింది. కానీ మీరు మాత్రం మీ భర్తను కలుస్తారు. భయపడకండి, పోలీస్ స్టేషన్ వచ్చింది మేడం.